ఉన్నాయి ఆయుర్వేద మందుకు అడ్డం పడదు రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమరెడ్డి వినతి కృష్ణపట్నంకు చెందిన బోనిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుతో కోవిడ్ నయమవుతుంది ఆనందయ్య కుటుంబం దశాబ్దాలుగా ఆయుర్వేద మందులు ఉచితంగా అందజేస్తుంది గతంలో ఆయన తల్లి కూడా మందులు ఇచ్చేవారు ఆనందయ్య తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ చెన్నై రెడ్ హిల్స్ లో ఉండే గురువు సహకారంతో సేవలు అందిస్తున్నారు కోవిడ్ కోసం తయారు చేసిన మందును ఇప్పటివరకు 70,000 మందికి ఇచ్చారు ఏ ఒక్కరి నుంచి నెగటివ్ రిపోర్ట్ లేదు ఇలాంటి ఉపయోగకరమైన మందు పంపిణీ అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు నెల్లూరులో రోజుకు 50 నుంచి 100 మంది చనిపోతున్న పరిస్థితుల్లో కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు రూపంలో ఒక ఆసరా దొరికింది వేలాది మంది ఒకేసారి రావడంతో ఇబ్బందులు ఏమైనా ఉంటే పోలీసులను పెట్టి డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోండి వెంటనే మందు పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ఆయన శిష్యరికంలో ఈ మందులు ఇస్తున్నాడు దాంట్లో ఇప్పుడు కోవిడ్ కూడా నయమైపోతుంది అదేంటి ఆయుర్వేద మందు హెర్బల్ మెడిసిన్ దాదాపు ఇప్పటికి 70,000 మంది మందులు తీసుకున్నారు ఎక్కడ నెగటివ్ రిపోర్ట్ రాలే కానీ దాన్ని కూడా పోయేసేసి డిపార్ట్మెంట్ ఆపేసింది నాకు అర్థం కావడం లే ఈ రోజు చాప మందు ఇస్తున్నారు ఆపేరా మూలపేటలో దండేసుకుంటారు ఇప్పటికి మా మేకలవాళ్ళ తోటలో పక్కన అల్లిపురంలో వేప మండుతో మండేస్తారు ఎవరి నమ్మకం వాళ్ళది మీరు ఈరోజు రెమిడిసివిర్ వాడి ఇంకా కాస్ట్లీ మందులు వాడి లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి చనిపోతున్నారు ఐసీయూకు పోయి ఎంతమంది బయట వస్తున్నారు ఇది ఈ దీని వల్ల ఏం వాడుతున్నారు తిప్పతీగ అల్లం తాటి బెల్లం తేనె నల్ల జీలకర్ర తోక మిరియాలు పట్ట లవంగాలు వేపాకులు నేరేడు చిగుర్లు మామిడి చిగుర్లు నేల ఉసిరి కొండపల్లేరు కాయలు బుడబుడస ఆకులు పిప్పింటాకు జాజికాయలు ఎట్సెట్రా వీటి వల్ల ఒకవేళ అది పనిచేయలేదు ఒక్క రూపాయి తీసుకోవడం లేదు దీని వల్ల నష్టమే ఉన్నా ఉందా లేదు ఈ ప్రమాదకరమైన ఈ కావు నేను చెప్పిన అన్ని కలిపి నూరి ఆయన ఇస్తున్నాడు ముందుగా దాన్ని ఆపటంలో ఈ గవర్నమెంట్ అధికారుల రోల్ ఏందో నాకు అర్థం కావట్లేదు మీరు ఆక్సిజన్ సరిగ్గా